విశాఖలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టబోయే ధర్మ పోరాట దీక్షకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. జరుగుతున్న పనుల్ని మంత్రులు చినరాజప్ప, గంటా శ్రీనివాసరావు పరిశీలించారు. కేంద్రం ఏపీకి చేసిన అన్యాయాన్ని ప్రశ్నిస్తూ ప్రజలకు బీజేపీ దగా చేసిన తీరును వివరించేందుకు సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టబోయే దీక్షను ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్ లో 22వ తేదీన నిర్వహించనున్నారు. ఇందుకోసం సిద్దం చేస్తున్న సభా ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి చినరాజప్ప సభకు సుమారుగా 100,000 మంది ప్రజలు తరలివస్తారని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. ప్రత్యేక హోదా కోసం ఎన్డీఏ ప్రభుత్వానికి ఎదురెళ్లి పోరాటం చేస్తున్న చంద్రబాబుకి ప్రజలు అండగా నిలవాలని కోరారు. మనకైతే ఇది ఏ పేజ్ కొంచెం దూరం అవుతుంది కదా, రెండు చాలా దగ్గర వాళ్ళకి గోడ ఉంది, గోడ ఉంది, ఇది ఉంటే పాయింట్ ఆఫ్ వ్యూలో అంతా కూడా గ్రౌండ్ లో చుట్టూరు గోడ, సిట్టింగ్ ఉంది, గ్యాలరీ ఉంది, గ్యాలరీ ఉంది. తర్వాత తిరుపతిలో ధర్మ పోరాట కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అలాగే విశాఖపట్నంలో కూడా ఒక కార్యక్రమం చేయాలి అని చెప్పి 22వ తారీఖున ఈ నెల మరి ధర్మ పోరాట కార్యక్రమం ఇక్కడ చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. దానిలో భాగంగా 2 దఫాలుగా మేము మరి శాసనసభ్యులు, మంత్రులు అందరూ కూడా మాట్లాడుకోవడం జరిగింది. మరి ఈరోజు గ్రౌండ్కి వచ్చాం, పని కూడా గ్రౌండ్కి సంబంధించి పని ప్రారంభమైంది. స్టేజ్ కూడా మరి 80/40 స్టేజ్ కూడా వేయడం జరుగుతుంది. అదే కాకుండా 100,000 మంది పట్టేలాగా ఇలా గ్రౌండ్కి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. అలా సెక్యూరిటీ రీజన్లో కూడా మరి బ్యారికేడింగ్ కానీ ఇవన్నీ కూడా సెక్యూరిటీ రీజన్స్లో కూడా చేయాలని, దీనికి తగ్గట్టుగా వచ్చేవాళ్ళు ప్రయాణికులు కూడా ఏర్పాట్లు, బస్సులు కానీ మరి వచ్చిన వాళ్ళకి మంచినీటి సౌకర్యాలు కానీ ఇతర సౌకర్యాలు కానీ అన్ని కల్పించే విధంగా అన్ని ఏర్పాట్లు చేయడానికి నిర్ణయించడం జరిగింది. కమిటీలు కూడా వేసుకుని వేళ ఈ ధర్మదీక్షణ పోరాటాన్ని జయప్రదం చేయడానికి కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున పిలిపోవడం జరిగింది. మరి 22వ తారీఖున 3 గంటలకి స్టార్ట్ అయ్యి మరి చంద్రబాబు నాయుడు గారు అయితే 5 గంటలకు వస్తారు, 3 గంటలకి ఈ కార్యక్రమం స్టార్ట్ చేస్తాం. ముందు ముఖ్యులన్నీ కూడా మాట్లాడటం జరుగుతుంది. మాట్లాడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మరి ప్రజలను ఉద్దేశించి మాట్లాడటం జరుగుతుంది. దేనికోసం పోరాడుతున్నాం, మాకు కావాలని స్టేటస్ కావాలని పోతున్నాం. వైసీపీ వాళ్ళు ఏమైనా మాట్లాడతారు, ఎందుకంటే ప్రధానమంత్రి గారి ఆఫీసులో కూర్చుని మరి సాయి రెడ్డి గారు అక్కడ కూర్చుని మరి అక్కడేమో సాయి రెడ్డి గారు అక్కడ కూర్చుంటాడు, నేను ఎంపీలు రిజైన్ చేస్తానని చెప్తాడు. ఎంపీలు రిజైన్ చేశారు, రిజైన్ చేసిన అది యాక్సెప్ట్ చేయడం కోసం ఈయన ప్రధానమంత్రి కార్యాలయంలోనూ కూడా దాన్ని యాక్సెప్ట్ చేయించుకోలేడు. కారణం ఏంటంటే నాటకాల ఆడకి ప్రజలు చెప్పడం కోసం ఈ కార్యక్రమం చెప్తూ బయటకు వచ్చి మేము పోరాడతామని చెప్తారు. చంద్రబాబు నాయుడు గారు నిజంగా మరి ఇలా మేము పోరాటమే కాదు, ఇలా ఎన్డీఏ నుంచి తప్పుకోవడం జరిగింది, మంత్రులు రిజైన్ చేయడం జరిగింది, ధర్మ పోరాటం కోసం సైకిల్ యాత్ర కూడా గ్రామ స్థాయిలో చెప్పడం ఆంధ్రప్రదేశ్ ప్రయత్నాలు చేస్తాం, అన్ని చేస్తున్నాం మేము. అయితే ఏళ్ళలో చిత్తశుద్ధి ఏది, చిత్తశుద్ధి లేకుండా మా మీద చెప్తాడు. ఆయన రోజు కూడా కార్యక్రమం ఏంటంటే ఆయన కార్యక్రమం ఇవాళ రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంటే అభివృద్ధి జరగలేదని చెప్పి ప్రజలు చెప్పడానికి ఇలా 4 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం ప్రయత్నం చేశాడు. రాజధాని నిర్మాణంలో కానీ, ప్రాజెక్టుల నిర్మాణంలో కానీ మరి అనేక రకాలుగా ప్రయత్నించి అన్నీ కూడా ఫెయిల్ అయినాయి. ఇవాళ కూడా ఆయన సక్సెస్ అవ్వడం మేమే ఇవాళ చంద్రబాబు నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర అభివృద్ధికి కానీ ఈ కేంద్రంలో పోరాటానికి ధైర్యంగా పోరాడే వ్యక్తి ఎవరు ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు.